ప్రభు, వేలాయుధతో ఉన్న ఆడవాళ్లు ఛాతీకి వస్త్రాలు ధరించారు. అది మన చట్టాలకు వ్యతిరేకం ప్రభు. వాళ్ల మీద చర్యలకు ఆదేశించండి. అలాగే అనంతు ఎలా ఊరేగింపుగా వస్తున్నాడో చూడు. ప్రభు, సత్తానికి విరుద్ధంగా అతను ప్రవర్తిస్తున్నాడు. దీన్ని ఉపేక్షించకూడదు మహారాజా. 1712 రాణి గౌరీ లక్ష్మీబాయి కాలంలో అయితే వీళ్ళు ఛాతిని కప్పుకోవటం తప్పు కాదు అలా అని ఉత్తర్వులిచ్చారు కదా. కానీ వీలాంటి పై అధికారులు కొందరు దానికి ఒప్పుకోలేదు. అది నిజమే కదా. అందువల్లే ఆ చట్టం ఇలాంటి స్థితిలో ఉంది. మన సైన్యానికి చేతకాని ఒక సాహసాన్ని తను ఒంటరిగా వెళ్లి సాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంకేమీ ఆలోచించకండి. కొచ్చునని సంఖ్యలతో బంధించండి. అలాగే ఆ వేలాది చేగవారిని ముందుకు రమ్మనండి. చిత్తం ప్రభు. పడబడి నంబి రా. కన్నాన్కురు, నువ్వు వెళ్ళి బంధించు. నడవరా, వదలా. వేదిక మీదకి రా వేలాయుధ చేగవర్. ఈ రాజ్య ప్రతిష్టను కాపాడి శ్రీ పద్మనాభస్వామి శాపం నుంచి మమ్మల్ని విముక్తుల్ని చేసినందుకు మహావీర బిరుదు, 1008 బంగారు నాణాలతో మిమ్మల్ని సత్కరించాలనుకుంటున్నాం. ఆగండి మహారాజా, ఇలా చేయకూడదు. మహాపాపం అవుతుంది. సన్మానం చేయొచ్చు, కాని ఆచారాలకి మహారాజు కళంకం తేకూడదు. అవును ప్రభు, అదే చట్టం. వారు చెప్పేది సరైంది. ఇంతమంది ప్రజల మధ్య తమరు ఆచారాలకు తిలోదకాలు ఇవ్వద్దు. ఇదిగో సైన్యాధిపతి, ఆ సన్మానం తీసుకుని ఆ మెట్టి మీద పెట్టు. ఆ తర్వాత అతన్ని తీసుకోమని చెప్పు. ప్రభు, స్వర్ణాభరణాల కోసం కాదు నేను ఈ పనిచేసింది, మహారాజ్ గారి కోసం. సైన్యాధిపతి అయిన వీరికి చికిత్సకి విపానికొస్తాయి, గాయాలకు ఔషధాలు కొనుక్కోవాలి కదా. నీ పొగరు నా దగ్గర చూపిస్తున్నావా? సేనాపతి ప్రభు, గౌరవించాల్సిన వ్యక్తిని అవమానించకండి. మన సేనాధిపతి అలానే సేనల వల్ల కాని పనిని ధైర్యంతో సాధించిన వేలాయుధ చేగవరికి పణికరి పదవినిచ్చి వారిని గౌరవిస్తున్నాం. ఈ రోజు నుంచి నువ్వు వేలాయుధ చేగవరివి కాదు, వేలాయుధ పనికర్వి. మన వేలాయుధ చక్రవర్తి పనికరయ్యారు.